గణేష్ నిమజ్జనం పూర్తి చేయడం ఎంత కష్టమో నిమజ్జనం చేసిన తర్వాత ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి వ్యర్థాలను తీసివేయడం అంతే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇటివల హైకోర్టు చాలా క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చింది ట్యాంక్ బండ్ లో డెబ్రిస్ ను వెంటనే గణేష్ నిమజ్జనం జరిగిన కొద్ది సేపట్లోనే ఆ డెబ్రిస్ మొత్తం కూడా తొలగించాలని చెప్పింది నిమజ్జనం అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది మరి డెబ్రిస్ ఏ విధంగా తొలగిస్తున్నారు లక్షలాది విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి ఆ గణేష్ వినాయకుల విగ్రహాలకు సంబంధించినటువంటి సామాన్లు ఏ విధంగా బయటికి తీస్తున్నారు పూజా సామాగ్రి ఏ విధంగా డివైడ్ చేస్తున్నారు ఎంత మేర చెత్త ఉత్పత్తి అయ్యింది ట్యాంక్ బండ్ కు వెళ్దాం అక్కడ ఉన్నటువంటి అధికారులతో గ్రౌండ్ లెవెల్ లో పని చేసే సిబ్బందితో మాట్లాడాలని విషయాలు తెలుసుకునే నేను ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై ఉన్నా ఈ ట్యాంక్ బండ్ పైన మొత్తం 16 క్రేన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది నిమజ్జనం కోసం నిమజ్జనం అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది దాని తర్వాత ట్యాంక్ బండ్ లో వచ్చినటువంటి పూజా సామాగ్రి చెత్తని పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం అధికారులు గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది పనిచేస్తున్నారు వీళ్ళందరూ ఉదయం నుంచి పనిచేస్తున్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఎంతమేర చెత్త తీసినా ఏం తాత ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ రోజా ఈ రోజు పొద్దుగాల 9:30 వచ్చినాము ఒక టిప్పు పోయింది ఒక టిప్పు ఇప్పుడు సగం అయింది ఇప్పుడు ఆడికెల్లా ఈ సేడికెల్లా అక్కడికెల్లా చేసుకుంటూ వస్తున్నాము 5 కొట్టిందాకా చేస్తాం మా టైం 5 అట్లా కాదండి ఇప్పుడు ట్యాంక్ బండ్ అనేది చాలా పెద్ద దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది కదా ఈ కొన నుంచి ఆ కొన వరకు క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా చాలా రోజులు పడుతుంది ఒక వారం పడుతుంది ఒక వారం పడుతుంది ఎట్లా చెత్త బాగుందా లోపల మీరు చూస్తున్నారు కదా చెత్త బాగానే ఉంటుంది పండుగ కదా ఆ కవర్ ఈ కవర్ వేస్తారు చెత్త చాలా ఉంటుంది చేస్తూనే ఉంటాం ఇంకా ఉన్నాడు అన్న పొద్దున నువ్వు ఎన్ని గంటలకు వచ్చిన వీడికి ఎలా వస్తావండి ఎలా వచ్చాయన్నా పని చేస్తాం మాది చెత్త పొద్దున రోజు క్లీన్ చేయాలి వాళ్ళు వేస్తామని మేము తీస్తూ ఉంటాం అది పూజ చెత్త ఉంటుంది కదా చెత్త పగ్గేస్తారు ఆ విగ్రహం లోపడేస్తారు మేము చెత్త తీస్తాం ఆ విగ్రహం తీసి మళ్ళీ వేసుకుపోతాం కానీ మొత్తం క్లీన్ ఉండాలి ఏం లేకుండా అది మా డ్యూటీ హెచ్ఎండి డ్యూటీ అంది ఇప్పుడు మొత్తం ఈ చెత్త మొత్తం కూడా హెచ్ఎండి తొలగిస్తుందా హెచ్ఎండి తొలగిస్తుంది హెచ్ఎండి ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళే అక్కడ నుంచి చెత్తను తీస్తున్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మా మీరు ఇప్పుడు ఆ చెత్త అంటే లీల నుంచి తీస్తున్నారా లేదా పక్కన పడేసినటువంటి చెత్తను మొత్తం తీస్తున్నారా మీరు పక్కన పడేసిన చెత్త తీస్తున్నాం తీస్తున్నాం సార్ ఇక్కడ చెత్త అంతా మొత్తం ట్రాక్టర్ నింపాలి మేము రోజు వస్తాము 9:00 వస్తాము చెత్త ఇంతమంది తీస్తాము జీతాలు కూడా మాకు చాలా తక్కువ సార్ మా అంత కట్టినా ఇంత కష్టపడుతున్నాం మా జీతాలు కూడా కాలేదు సార్ అట్లా అని ఉద్యోగం నుంచి వచ్చి 1 గంటకు 5 గంటలకు పోతాం జీతాలు తక్కువ ఉన్నాయి సార్ మా జీతాలు కూడా కావాలి కదా మాకు దాని గురించి ఇక గరీబ్ వల్ల ఏదో పని చేస్తున్నాం రోజు పని చేసిన ఉడవదా పని రోజు తీస్తూనే ఉంటాం రోజుకి 30 మందిలకే తీస్తాం ఒక రోజు నీళ్ళలో తీస్తాం అది లోపల మిషన్లు నడవకపోతే చేతితో కూడా తీస్తాం అట్లా చేస్తాం పని 9 బండ్లు నడుతున్నాయి 120 మంది మన లేబర్ ఉన్నారు సూపర్వైజర్లో ఒక 6 మంది ఉన్నారు ఇక మా సార్ ఆ గవర్నమెంట్ వాళ్ళు అంటే మనం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు మాకు అక్కడ ఈ పూజ రూమ్ కాడ నడుస్తున్నాయి ఆడ నడుస్తున్నాయి మన పోలీస్ స్టేషన్ కాడ నడుస్తున్నాయి ఆడ లమ్మడల గురిసెల కాడ బుద్ధ భవన్ ఆడ నడుస్తున్నాయి ప్రతి ఒక్క జాగాలో మాత్రం మంచిగా శుభ్రంగా నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి వాళ్ళతో మాట్లాడితే దాదాపుగా వారం రోజులు పడుతుంది ఈ గణేష్ నిమజ్జనంలో ఉత్పత్తి అయినటువంటి చెత్తను మొత్తం కూడా వెలికి తీసేందుకు అనేది వాళ్ళు చెప్తున్నారు ఇంకా ముందుకు వెళ్దాం అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గణేష్ నిమజ్జనం జరిగిన తర్వాత దాంట్లో నుంచి డెబ్రిస్ తీసేటువంటి భాగంలో మనం చూస్తున్నాం కదా విజువల్స్ ఇది మొత్తం కూడా గణేష్ విగ్రహాలలో నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా ఈ రాడ్లు సీకులు మొత్తం కూడా స్టాండ్లు ఇవన్నీ కూడా ఒక ఆటోలో అయితే పెడుతున్నారు ఏడికి తీసుకుపోతున్నారు అన్న ఏడికి తీసుకుపోతారు ఇవన్నీ సీకులు ఈ సీకులు ఏడికి తీసుకుపోతారు అమ్మ అంటే నార్మల్గా అమ్ముతాం వాళ్ళు స్క్రాప్ ఇచ్చేస్తాం పైసలు డబ్బులకు అంటే ఇప్పుడు పని చేసే వాళ్ళకి పైసలు ఇస్తారు కదా పైసలు ఇవ్వకుండా ఇస్తారా పైసలు పని చేసే వాళ్ళకి ఇదంతా దాని గురించే కదా మా ఇప్పుడు ఓన్లీ ఇది ఒక పాయింట్లోనే తీస్తున్నారా మీరు లేకపోతే మొత్తం చుట్టూ ఉన్నటువంటి అన్ని జాగాలకు వెళ్ళి ఆ రాళ్ళు తీస్తున్నారు మా క్రేన్ వర్కర్స్ కి మేము చేసుకుంటాం అన్న వేరే దగ్గర మేము పోము ఏం చేస్తారు ఈ స్టాండ్లు అన్ని తీసుకొని పోయి అవి మేము మాకు వస్తాయి కదా పైసలు అవి మేము పంచుకొని మా కడుపు తిప్పలకి అన్నానికి బియ్యానికి రాషన్కి అట్లా చేసుకుంటాం అంతే అయితే ఇది మొత్తం కూడా ఇది స్క్రాప్ లో అమ్మి మీరే పైసలు తీసుకుంటారు స్క్రాప్ అమ్మి మేమే తీసుకుంటాం అయితే ఇప్పుడు కాదన్న ఇప్పుడు నాకు ఉన్నటువంటి డౌట్ నార్మల్ పబ్లిక్ ఉన్న డౌట్ ఏంటంటే చాలా వినాయకులు వేస్తారు వీళ్ళందరూ పని చేస్తారు కదా మరి వీళ్ళకి జీతాలు ఇస్తారా లేకపోతే ఈ సీకు అమ్ముకొని వీళ్ళు పైసలు తీసుకుంటారా అనేది చాలా మందికి డౌట్ నా జీతాలు అంటే జీతాలు అంత ఐడియా మనకు తెలియదు కానీ జీతాలు అంటే ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నాయంటే అవి సరిపోవని ఇవి మాకు వస్తాయి
ఇప్పుడు మీరు ఈ ట్యాంక్ బండ్ మీద ఎన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నారు? మీకు మంచి చెడు తిండి కానీ తిండి పెట్టడం కానీ ఉండడం కానీ ఏమైనా ఏర్పాట్లు చేసారా? చేసారు, 3 రోజులు చేసారు. 3 రోజుల నుంచే కూకున్నాం మేము. క్రేన్ అయితే 3 రోజుల్లో కూకుంది. 3 రోజుల నుంచి పొద్దున నాష్ట, రాత్రి రాత్రి అన్నం, మళ్ళీ తిండి. 3 రోజులు 3 ఫోటోలు అయితే 3 రోజులు పెట్టారు. ముందుకు వెళ్దాం. ముందున్నటువంటి పరిస్థితి ఏంది? డెబ్రిస్ ఏ విధంగా తొలగిస్తున్నారు? అధికారులు ఏమైనా పర్యవేక్షిస్తున్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం. ట్యాంక్ బండ్లో వేసిన పడినటువంటి డెబ్రిస్ చెత్తని మొత్తం కూడా హెచ్ఎండిఏ తొలగిస్తే, ట్యాంక్ బండ్ పైన అంటే మెయిన్ రోడ్డు మీద కావచ్చు లేదంటే క్రేన్స్ ఎక్కడి నుంచి అయితే లిఫ్ట్ చేస్తారో అక్కడ చెత్త ఉత్పత్తి అయింది మొత్తం కూడా జిహెచ్ఎంసీ లిఫ్ట్ చేస్తుంది. మొత్తం క్లీన్లీనెస్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ బాధ్యత. మెడికల్ ఆఫీసర్ హేమలత ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఓన్లీ డే 7 నుంచి డే 10 వరకు మేము ఆపరేట్ చేయగలిగాము ట్యాంక్ బండ్ మీద. టోటల్లీ డే 7 నుంచి 10 వరకు 4,376 ఐడల్స్ పడ్డాయి అకార్డింగ్ టు పోలీస్ వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం. అండ్ వెహికల్స్ అండ్ చెత్త ట్యాంక్ బండ్ మీద నుంచి మేము తీసింది రఫ్లీ అరౌండ్ 300 మెట్రిక్ టన్స్ పర్ డే తీసాము. 12 స్పెషల్ వెహికల్స్, మా వెహికల్స్ 6 అన్నీ 3 షిఫ్ట్స్లో వర్క్ చేశాయి మెనీ టిప్పర్స్ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ 300 మెట్రిక్ టన్స్ పర్ డే వేస్ట్ మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేశాము. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పడినటువంటి చెత్తను జిహెచ్ఎంసీ క్లియర్ చేస్తుంది, ట్యాంక్ బండ్ లోపల పడినటువంటి చెత్తను హెచ్ఎండిఏ క్లియర్ చేస్తుంది. కానీ హెచ్ఎండిఏ క్లియర్ చేసినప్పటికీ కూడా చెత్త మొత్తం కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ నుంచే అంటే ట్రాన్స్ఫర్ స్టేషన్కి తరలిస్తారా? అవునండి, వాళ్ళు క్లియర్ చేసింది కూడా అవి తీసుకెళ్ళి మా డంప్ యార్డ్స్కే తరలిస్తారు, అక్కడి నుంచి జవహర్ నగర్ వెళ్తుంది. గణేష్ నిమజ్జనం జరుగుతుందంటే కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల చెత్త హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది. అంటే పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, మనం ఇక్కడ రోడ్ల మీద చూస్తున్నాం కదా, ఇలాంటి పేపర్లు కావచ్చు, ఇవన్నిటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ క్లీన్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఇక విజయలో చూస్తున్నాం కదా ఈ జిహెచ్ఎంసీ కార్మికులు. వీళ్ళు షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు అని అధికారులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎలాంటి డ్యూటీ చేశారు, ఏమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళవి, జనరల్గా అధికారులు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 2 గంటల నుంచి నైట్ 10 గంటల వస్తుంది. ఇంకా దేవుళ్ళు కదా, ఇక చేయాలి కదా, తప్పదు మా డ్యూటీ చేస్తున్నాం. పని చేసేటువంటి సమయంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అదే అవి ట్రాఫిక్ వల్ల, బండ వల్ల అవి వస్తూ ఉంటే మేము ఊడుస్తూ ఉండాలి. వాళ్ళు వేస్తూ ఉన్నారు, అయినా క్లీన్ చేస్తూ ఉండాలి. అందరూ గణేషులు, గణేష్ విగ్రహాలు, ఈ లారీలు, ఈ పాటలు, ఆటలే చూస్తారు. కానీ ఇంత ఇవన్నీ కూడా శుభ్రం చేసే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఏందమ్మా ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం 2 గంటలకు వస్తావు, నైట్ 10 గంటల వరకు తింటావా తిన్నవా అని ఎవరైనా అడుగుతారా? అమ్మా సార్ అడుగుతారు, సార్ అడుగుతారు, తెచ్చిస్తారమ్మ. ఎట్లా ఉండే రాత్రి, ఇప్పుడు నిన్న రాత్రి వరకు పని చేసినావు, నిన్న కూడా ఫుల్ వినాయకులు ఉండే, ఎట్లా ఉండమ్మా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే? చాలా ఘోరంగా ఉండే, వాన ఒక దిక్కు వర్షం వచ్చింది, నానిపోతున్నాము, అట్లనే చేసినాం, పచ్చి చెత్త అది ఎత్తాలి చేయాలి, చాలా కష్టంగా ఉండే. మొత్తం 8,500 మంది కార్మికులను జిహెచ్ఎంసీ డిప్లాయ్ చేసింది, దానికి అనుగుణంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరో ముందుకు వెళ్ళాం. అక్కడ గణేష్ నిమజ్జనం ఎట్లా జరిగింది, ఏర్పాట్లు ఏంది, అధికారులు డిప్యూటీ కమిషనర్ ఏం చెప్తారు? చాలా ప్రతిష్టాత్మకమైన గణేష్ నిమజ్జనం కొంచెం సికింద్రాబాద్ జోన్కి వస్తే మిగతా హాఫ్ ఖైరతాబాద్ జోన్కి వస్తుంది. ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నిమజ్జనం ఎట్లా జరిగింది, చెత్త నువ్వు ఏ విధంగా క్లియర్ చేస్తారు అనేది. సరే ఇప్పుడు గణేష్ నిమజ్జనం చేయడం ఒక ఎత్తు అయితే, చెత్త ఉత్పత్తి అయ్యేది దాన్ని మొత్తం క్లియర్ చేయడం, బేబీ పాండ్స్ని కానీ ట్యాంక్ బండ్స్ని కానీ క్లియర్ చేయడం అనేది అది పెద్ద టాస్క్ మీ ముందు ఉన్నది. మనం గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మనం ముందస్తు ప్రణాళికతో అంటే మన నిమజ్జనంకు ముందే స్పెషల్ టీమ్స్ అంటే గణేష్ యాక్షన్ టీమ్స్ అని ఒక 60 టీమ్స్ ఫామ్ చేసుకొని దాదాపు 600 మంది శానిటేషన్ వర్కర్లతో 24/7 వర్క్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే ఫస్ట్ మెయిన్ ప్రొసెషన్ రూట్స్ ఉన్నాయో అంటే శోభాయాత్ర జరిగే రూట్స్ మనకు మన సర్కిల్లో రవీంద్ర భారతి నుంచి సెక్రటరేట్ రోడ్ కానివ్వండి, ద్వారకా హోటల్ రోడ్ కానివ్వండి, ఇది ఆల్రెడీ మనం క్లియర్ చేసుకున్నాం మన స్పెషల్ టీమ్స్ పెట్టుకొని. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇమర్షన్ జరిగిందో అంటే ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాదా, ఇప్పుడు ఈ పీవీఎన్ఆర్ మార్గ్, బేబీ పాండ్, సో ఈ రూట్లో ఇప్పుడు మనం శానిటేషన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏదైతే చెత్త ఉన్నదో అదంతా 24 అవర్స్ లోపల నిమజ్జనం అయిపోయిన 24 అవర్స్ లోపల తీసే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని, నేను గ్రౌండ్ లెవెల్లో అంటే చాలా వరకు తిరిగినా, చాలా మంది వర్క్ చేసే వాళ్ళతోనే మాట్లాడినా, చెత్త చూసే పరిస్థితి, వాళ్ళు పనిచేసే 24/7 అంటే నాన్ స్టాప్గా వాళ్ళు పనిచేసినా కానీ 24 అవర్స్లో అది క్లియర్ చేయలేము అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు.
అలా కాదండి ఇప్పుడు ఆల్రెడీ మన మెయిన్ ప్రాసెషన్ రూట్ లో మీరు చూసుకుంటే రవీంద్ర భారతి నుంచి ఏదైతే సెక్రటరీ బస్ స్టాప్ ఉందో ఆ రూట్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఆ రూట్ పొద్దున్నే క్లియర్ చేసుకున్నాం ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఆగిపోయాయి ఇప్పుడు ఇక్కడ కేవలం వెహికల్ మూమెంట్ ఉంది కాబట్టి మాకు అక్కడ ఇబ్బంది అవుతుంది ఇంకొక 1 అవర్ 2 అవర్స్ లో నిమజ్జనం మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకేమైనా నిమజ్జనం జరిగిన విగ్రహాలను తీసేది ఉంటే హెచ్ఎండిఏ వారి సమన్వయంతోనే అది రేపటి లోపు తీసిస్తాం ఇప్పుడు విగ్రహాలన్నీ కూడా రేపటి వరకు క్లియర్ అవుతాయా సార్ ఇప్పుడు ఇవన్నీ తీసి కూడా మళ్ళా మీ జీహెచ్ఎంసీ ట్రాన్స్ఫర్ స్టేషన్ కి తరలిస్తున్నారా ఇప్పుడు విగ్రహాలను అయితే ట్రాన్స్ఫర్ స్టేషన్ కి తరలించబడుతుంది అందులో ఏదైతే రియూజబుల్ మెటీరియల్ ఉందో దాన్ని రియూజ్ చేస్తారు సార్ ఇప్పుడు మీ ఇంపార్టెంట్ మార్గ్ ఏది ఖైరతాబాద్ గణేష్ రోడ్ కావచ్చు ఈ ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజా తర్వాత ఈ బేబీ పాండ్ వరకు ఎంత మేర చెత్త ఉత్పత్తి అయింది సార్ అంటే ఇంత అంచనా అని ఇప్పటి వరకు మనము ఈ గణేష్ నిమజ్జనం కోసం 40 వెహికల్స్ పెట్టుకున్నాము ఇప్పటి వరకు 100 ట్రిప్పులు మనం శానిటైజ్ చెత్త ఇత్తడం జరిగింది దాదాపు అంటే 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల చెత్తను మనం తీయడం జరిగింది నా అంచనా ప్రకారం ఇంకొక 50-60 టన్నుల వరకు ఉండొచ్చు గతంలో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్ మళ్ళా ఎన్ని రోజుల్లో ఉత్పన్నం అవుతుందో అనేది వేచి చూడాలి ఇది గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినటువంటి నిమజ్జనం వాటి డెబ్రిస్ తొలగించేందుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వీడియో మధుతో శ్రవణ్ V6 న్యూస్ హైదరాబాద్.